విశ్వం విష్ణుః అనే భావన ద్వారా వినాయకుడికి మనకి అందరికీ కూడా విశ్వమంతా ఒక్కటే అనే భావన ఉంటే మనం సుఖంగా ఉండగలుగుతాం. హిరణ్యకశ్యపుడికి ఆ భావన లేకపోవడం వల్లే అద్వైత జ్ఞానం ఉన్నప్పటికీ బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ హిరణ్యాక్షుడు పోయినప్పుడు అతని భార్యకి అతని పిల్లలకి అతని తల్లికి అంటే హిరణ్యకశ్యపుడి తల్లికి కూడా వేదాంత బోధ బ్రహ్మాండంగా శంకరాచార్యుల కంటే ఎక్కువగా చేసినప్పటికీ మళ్ళీ గోతులో పడ్డాడు. ఎలా పడ్డాడో నిన్న మనం వైకుంఠపాళి ఆట ద్వారా వివరంగా చెప్పుకున్నాం. ఇక అంతటి వాడు పడినప్పుడు మనం పడవా? మనం కూడా తెలుసుండి కూడా మాయలో వ్యామోహాలలో చేపల్యాలలో ఎందుకు పడిపోతూ ఉంటామంటే ఆ జ్ఞానాన్ని స్థిరంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. మళ్ళీ దాని గురించి ఆలోచించాం, మనం లౌకిక విషయాలు ఆలోచిస్తాం, ఏదో పోదాలు లేదు ఎందుకు వచ్చింది అన్నట్టుగా వెళ్ళిపోతాం. అలా కాకుండా దాని మీదే దృష్టి పెడితే ఖచ్చితంగా దానికే కట్టుబడి మనం ఉండగలుగుతాం. దానికోసం నిన్న మనం హిరణ్యకశ్యపుని యొక్క కథ చెప్పుకున్నాం. మనం అతను ఎక్కడ దెబ్బతున్నాడు, తపస్సు చేసినప్పుడు పంచభూతాలు అతనికి స్వాధీనమయ్యాయి. తపస్సులోంచి బయటికి రాగానే పంచభూతాలకి అతను భయపడ్డాడు. పంచభూతాలకి భయపడితే ఒక రకం, పంచభూతాత్మకమైందే ప్రపంచం. ఐదు వస్తువులకు సంబంధించి ఈ ప్రపంచం అంతా తయారైంది. ఐదు వస్తువుల సమ్మేళనంతో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మీరు ఏ వస్తువుని తీసుకున్న ఇక్కడ మన దగ్గర ఉన్న మొత్తం వస్తువులన్నీ తీసుకున్న ఈ ఐదింటి సమ్మేళనమా? ఈ ఐదు కాంతి ఏదీ లేదు. అందుకే ఏ వస్తువు యొక్క మూలంలోకి వెళ్ళినా పంచభూతాలే వస్తువు. ఏదో ప్లాస్టిక్, ఏదో పుష్పగుచ్చం అన్నాం మనం. పుష్పానికి మూలమేమిటి? చెట్టు. చెట్టుకు మూలమేమిటి? మట్టి. మట్టి అంటే భూమి కాదా? మరి పంచభూతాల్లో ఒకటి కాదా? మట్టి లేకుండా చెట్టు వచ్చిందా? చెట్టు లేకుండా పువ్వు వచ్చిందా? పువ్వు లేకుండా పుష్పగుచ్చం వచ్చిందా? పోనీ పైన ప్లాస్టిక్ కాగితం ఉంది. ప్లాస్టిక్ మూలమేమిటి? ఇసుక రేణువులు, సిలికాన్ రేణువులు. సిలికాన్ రేణువులు, ఇసుక, మెత్తటి ఇసుక రేణువుల నుంచి ఈ సిలికాన్ ప్లాస్టిక్ ఎవడు కనిపెట్టాడు? బెక్కలాం అనేవాడు కనిపెట్టాడు. మొత్తం ప్రపంచాన్ని ఆటంబాబు కంటే ముంచేసాడు వాడు. ఎవడం దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడడం అనేసి మొత్తం వాడుతున్నాం మనం. అదేదో నీళ్ల గదుల్లో, మరుగుదొడ్లో, అలాంటి చోట మనకి విద్యుత్ సంబంధమైన వ్యవహారాల్లో వాడితే మనకి షాక్ కొట్టకుండా అది ఉపయోగిస్తుంది. అతను చేసిన పని మంచిదే, కానీ మనం ఇప్పుడు నిత్య జీవితావసర వస్తువు చేసేసాం మనం. ఇంత దుర్వినియోగం అవుతుందని బెకలామ కూడా ఆలోచించి ఉండడు అక్కడ. ఏది కనిపెట్టిన వాడు ఆయన. కానీ ఆ ప్లాస్టిక్ మూలం ఇసుక రేణువులు కదా, ఇసుక రేణువులకు మూలం మట్టే కదా. మట్టిలోంచి కాకపోతే ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది? అది మళ్ళీ భూమే. భూమికి మూలం నీరు, నీటికి మూలం అగ్ని, అగ్నికి మూలం వాయువు, వాయువుకి మూలం ఆకాశం, ఆకాశ స్వయం విష్ణువు. ఇది ఇనప కడ్డి. ఇనుముకు మూలం ఇనుప, మూడు మ్యాంగనీస్, ఐరన్ ఓర్ అంటారు, ముడి ఇనుము అంటారు. ఇనుముకు మూలం ముడి ఇనుము, ఆ ముడి ఇనుముకు మూలం మట్టి. మళ్ళీ మట్టిలోనే రకరకాల ఖనిజాలన్నీ ఏర్పడ్డాయండి. వసుంధర అంటారు భూమిని, అందుకనే అష్ట వస్తువులను ధరిస్తుంది, ఎనిమిది రకాల లోహాలను ధరిస్తుంది కాబట్టి వసుంధర అన్నారు. వసుంధర అయితే ఇది వసుంధర అంటే భూమి అని అర్థం. అంటే ఇనుము కూడా ఒక లోహమే కదా, దానికి మూలం ముడి ఇనుము అంటే మట్టితో కూడా గడ్డకట్టేసి ఇనుము, దాన్ని మళ్ళీ శుభ్రం చేస్తారు. అదో పెద్ద ప్రక్రియ. అంతకుముందు అది ఐరన్ ఓర్ అంటారు, తర్వాత ఐరన్ అంటారు. ఆ ఐరన్తో ఇవేవో తయారు చేసి ఇంకా అక్కడి నుంచి ఐరన్లో ఇంకాస్త మళ్ళీ వేరే రకం ఉక్కు. ఇనుము లేకుండా ఉక్కు లేదు కదా. ఈ ఇనుముకు మూలం మట్టి, మళ్ళీ మట్టికి మూలం నీరు, నీటికి మూలం అగ్ని, అగ్నికి మూలం వాయువు, వాయువుకు మూలం ఆకాశం, ఆకాశ స్వయం విష్ణువు. ఇలా ఏ వస్తువుని తీసుకున్నా విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆగుతుంది కాబట్టి విశ్వం విష్ణువు అన్నారు. అంటే విశ్వమంతా ఒక్కటే అన్న భావన మనకుంటే ఎవరిని ద్వేషిస్తాం, ఎవరిని ప్రత్యేకించి అభిమానిస్తాం? నువ్వు ద్వేషించేవాడు అభిమానించేవాడు కూడా ఒక్కడే కదా, ఒకే పదార్థం. మనం ఒకే పదార్థం అని ఎందుకు అనుకోలేకపోతున్నామంటే మనం ప్రత్యేకంగా ఈ శరీరానికి పరిమితమై నేను ప్రత్యేకం అనుకుంటున్నాం. ఖచ్చితంగా నీకు ఇప్పుడు నాకు ఆ శరీరానికి మధ్యలో కుర్చీ ఉంది, రెండు సీసాలు ఉన్నాయి, ఎనప మెట్లు ఉన్నాయి, ఏదో తివాసి ఉంది, మైక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయనుకోండి. కానీ ఈ మొత్తం పంచభూతాత్మకమని ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవన్నీ మొత్తం కలిసిపోతే ఒకటే. ఆయన ఓ మనిషి, ఆయన శరీరం వేరు, నా శరీరం వేరు, ఇది నా, ఇది మాత్రమే నాకు పరిమితం, అది నాకు పరిమితం కాదు అనుకోవడం వల్ల ఈ మధ్యలో ఉండే వస్తువులు కూడా ఉండడం వల్ల నాకు ఆయనకి ఇంత దూరం ఉంది అని చెబుతున్నాం. నిజానికి మనం దూరం లేదు. ఈ వస్తువులన్నీ కలిపేసి ఒకటే పంచభూతాల కింద ఆలోచన చేస్తే మూలంలోకి వెడితే అంతా ఒకటే. ఆ మూలంలోకి వెళ్ళేటువంటి మనస్సుని మాటి మాటికి మనస్సుకు మనం శిక్షణ ఇవ్వాలి మూలంలోకి ఇచ్చేవారు. అది ప్రహ్లాదుడు ఇచ్చాడు. ఆ శిక్షణ ఇచ్చినప్పటికీ అహంకారానికి లోనయ్యాడు కాబట్టి హిరణ్యకశ్యపుడు దెబ్బతిని పంచభూతాల నుంచి వరం కోరితే పర్వాలేదు, చావులేదని రేలన్ ఘస్రములం తమ ప్రఫల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీసి ఇప్పింపవి అన్నాడు నిన్న దాన్ని వివరంగా చెప్పుకున్నాం. ప్రతిదానికి భయపడ్డాడు వాడు.
pagal jawab dana atau ratri jawab dana pun, adu gora wakar warasalo gora jepal itu kan iso. Ini kan bayi perin wadai manusia lah untuk nanti, ye walau sih cerita wadai kita lihat. Perjalanan kita adu gora dedo wugutun nanti ada, yang wakat lah dulu ke tiara, garik wugutun. Wadai ke tiara kan pertun deh, porong deh jam sinema runde ujoran deh, ada tiara wugutun untuk ratri panen nanti. Ni nu vidan ini danuni ini, antun vid jadi potong deh dekat. Galik cara wujudin deh, biar biar manusia itu berdua beri bahawan tuh orang orang cara wujudin deh, dia mau wujudin deh, pisut buat ke. Mana ke mampu cara wujudin kita kerap pertanda, wadik kalau yang itu kerap pertanda, wadik manusia lo dosa mau di, entikan ia kerja dia jangan lene lepas. Allah ke heran jaga siapa berki, perti wustu nu cuci bahing galik. Nak ente berana main dia, nak ente berana main dia, nanu kuat amat. Macam ah bahayan lene tu mande perhalaan tu elam arti ledo manusia coda. Adik perhalaan itu heranje Vishnu bhajan jelas tuh unte, yekadun nada ni Vishnu bua ni perisini cerian. Apud perhalaan itu je pernah samadhanam jodan di. Kalada umbohoti, kalandu gali, kalada akashasthalin kumbhinin, kalada umbohoti, kalandu gali, kalada akashasthalin kumbhinin, kalada agnin dishalan, pagalan ishalan, kadyota chandraatmalan. Kalad agnin dishalan pagalan ishalan kadyota chandraatmalan kalad omkaramunan trimurtula trilinga vyaktulandu antatan galadu ishundu galandu tandri vedukangane layayadan ani spashtamainatuvanti samadhanam cheppadu paiga potanagaru enta andanga rasoda pranalikani mechukovali padya nirmanam kaadu ee padya nirmanam kaadu potanagaru padyalu eppudu baaguntayi. Apranalika, intak mundu perhalaan itu cerita modal perteater puri emirai siam, wajar juskuna daya, mana kata ata ke deragesi. Pudem waralo koredu, galin, kumbini, agini, ambuvala, akash asthalin, dikulan, reelan, dasramulan, tamok prabala, purigraka rakshomraga vyala adichana radi jantu kalaka vyaptin, samasta astra shastralin, mruchuvuleni jeevanamu, loka adhisha ipimpave, ani kata vidi cheta palikimpa chesam manam. Biudu dene ki bayi padi cawu ki bayi padi, ye wustu bolun je cawu rawat doan barang kore ado, a wustu bolan itlono Vishnu bolna ado bolna prahara ado jadah je pinca kapote pariskara melaka. Andikar yakado prahara ado jiratro matotro heranje kacce puru tapo tapo bana ane ki bolin ane puru rasia ane padja ane ki poti padjum anatga idraisha dina. Dini ki dani ki majulo murnalo wandalo bajjalun ta. Adi mahakavi pranali kante. Lutik dua cincin dalal rasukun tu bawa orang kata kaita erkali kau naik kata samayang gudurin di kata, abe anak kali hebrai siom. Ipreum rasukun, dana kita samadhan angkawal kacit tengah rukun ada. Anjika serikya akar waiting cuci atau no bayi pada ado, akar Vishnu orang itu sanjai cepin cerita kalad ambohoti samudran lo unado, kalandu gali baju lo unado, kalad akash asthalin akashan lo unado. Kalad ambohoti kalandu gali kalad akash asthalin kumbhinin kumbhini bumi lo unado. Kalad agnin agin lo unar. Sirgya panchabhota leviyega dandi. Prithivya tejo vayu rakashalu. Akkada kuda galin kumbhini agnini ambuvala akashasthalin. Sirgya aa matale koncham atu ituga vadadu. Adi sardula padyam, idi matyapa padyam. Sardula padyamlo modati guruvuni rendu laghulu chesthe matyapa avutundi. Andike sardulamlo 13 aksharam ayiti, matyapamlo 14 aksharam ayiti. Koncham jarigindi bakkagante. Sardula mesti mati apa pun jaraknya tu, pada pula jusi yang lu kunci jaruk tu, ane kena kunci jarikin nanti. Antakan tak ini? Asa, chandu bayi citra kuda patin cok. Akar sardula mau ada, ikar mati apa orang ustono, sardula lu ganal ayam tu, indro ganal ayam tu, ane jadul mau tu guru mana rendu laku ruju esya mati apa tu. Anjuro ini, bahawa paramean awujit cium, chandaf paramean awujit cium, batu ka asalnya awujit cium, gambaran cian Vishnu sarva vyapi ane cappa. Andaikan kalad ambohdi, kalad rogali, kalad akasha sthalin, kumbhinin, kalad agnin, dishalan, pagalan, ishalan. Agnin lo unadu, dishalan, anni dishal lo unu unadu. A dikkulan akad vadadu. E dikkulan juisi Vishnu uledu anukuna, dikkulu anukuni, e dikkena thana jampestundemo anukuna thana bhaipadadu. A dikkulan itlo unadu Vishnu vekadaya anadu. Nijanak anni dikkulan unu bhagavantur unadu unu vyadam chala spashtanga jeppindi. Sa urdhvastat, sa evadhastat, sa purastat, sa paschat, sa ye, sa ye ottarata, sa dakshinataka. And the Upanishad is the first thing. Sa urdhvastat, painavunna dayane, sa evadhastat, kenda vunna dayane.
Sapaschat, venaka unna dayane, sapurastat, mundu unna dayane. Edavepu unna dayane.